ఆరోగ్యవంతమైన భావితరాల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయించు టేక్ హోమ్ రేషన్ విధానం అమలులోకి తీసుకురావడం జరిగిందని దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఐసిడిఎస్ పెదపాడు ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో పెదపాడులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రక్తహీనత పౌష్టికాహారలేమి పూర్తిగా తొలగిపోవాలనే లక్ష్యంతో పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపించాలని కోరారు. అనంతరం పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్ వారి సహకారంతో గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమతి జీవన కుమారి, మండల అధ్యక్షులు శ్రీమతి బత్తుల రత్నకుమారి మరియు వైస్ ఎంపీపీ రెడ్డి స్వర్ణకుమారి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీమతి నిర్మల జ్యోతి, సీడీపీఓలు విజయలక్ష్మి మరియు రాజశేఖర్తో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇందాక పెద్దలందరూ కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ పోషణ కార్యక్రమంలో గతంలో మీరందరూ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడే భోజనం చేసి ఇంటికి వస్తూ ఉండేవారు. కానీ దాని గురించి మేము చూసినప్పుడు చాలామంది వెళ్ళట్లేదని, అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని, అదేవిధంగా అక్కడ పెట్టేటువంటి మీద కూడా అనేక సందర్భాల్లో కూడా కంప్లైంట్స్ వస్తూ ఉండటంతో దీన్ని ఏ విధంగా చేద్దాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కమిటీ వేసి ఎంతోమంది దగ్గర ఎంతోమందితో మాట్లాడి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు ఒక కిట్ని తయారు చేసి ఆ కిట్ని మనం టేక్ హోమ్గా ఇంటికి ఇస్తే ఎలా ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు మరొకసారి లేడీస్ దగ్గరికి పంపించి ఆడపడుచులందరినీ అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుని చేయండి అన్నప్పుడు 99% మంది అన్న మాకు ఇంటికి కిట్ ఇచ్చేయండి అని చెప్పి సర్వేలో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దరిమిలా ముఖ్యమంత్రి గారు ఆడపడుచులు అందరూ కూడా ఇంటికే ఇమ్మన్నప్పుడు మనం ఇంటికే మంచి కిట్ ఇద్దాము అని చెప్పి ఆ కిట్లో ఏమేమి ఉండాలో కూడా ముఖ్యమంత్రి గారే మీటింగ్లోనే డిసైడ్ చేసి దాదాపుగా ఇచ్చేటువంటి కిట్ ఏదైతే ఉందో దీంట్లో రైస్ 3 కేజీలు, కందిపప్పు 1 కేజీ, ఆయిల్ 500 మిల్లీలీటర్లు, గుడ్లు మొదటి దశలో 13, అదేవిధంగా 3 సంవత్సరాల పిల్లలు వస్తే మళ్ళీ మనం అంగన్వాడీకి పంపిస్తాం, వాళ్ళ అంగన్వాడీలోనే వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అయ్యి చేస్తూ ఉంటారు. అంగన్వాడీ పూర్తయ్యాక చూస్తే మనం ఈరోజు అంగన్వాడీలు పంపించే పిల్లలకు కూడా నాడు నేడు పెట్టి ఆ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చి అంగన్వాడీలో పెట్టే మెనూను కూడా మార్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత బడికి పంపిస్తే ఆ బడిలో ఉండే ఆ బడి యొక్క రూపురేఖలు నాడు నేడు ద్వారా మార్చి ఆ పిల్లలందరినీ మీరు బడికి పంపించండి, నేనే మళ్ళీ మీకు అమ్మఒడి వేస్తానని చెప్పి, అంటే పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా, పిల్లలు పుట్టాక పిల్లలు పెరిగేటప్పుడు కూడా మనందరికీ ఆ చిన్నారులకి మేనమామలాగా మీ అందరికీ అన్నలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణము కూడా ఏ విధంగా మనం వాళ్ళకి అండగా నిలబడుతాము అని ఆలోచిస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మీ ఈ యొక్క కార్యక్రమాన్ని మార్పు చేస్తూ ఈ యొక్క 10 ఐటమ్స్ని ప్యాకింగ్లో అటుకులు కానీ బెల్లం కానీ డాట్స్ కానీ అలాగే పాలు కానీ ఈ యొక్క బియ్యం కానీ ఈ 10 ఐటమ్స్ని వాళ్ళకి ప్యాక్ చేసి ఒక సంచిలో పెట్టి ఇచ్చి వాళ్ళు వచ్చి ఈ సెంటర్ ఇప్పుడు తినే కార్యక్రమం కాకోకుండా నెలలో 2 సార్లు, ఈ 2 సార్లు కూడా ఎందుకంటే పాలు గుడ్లు 2 సార్లు ఇవ్వడం జరుగుద్ది, కనవాయి అన్నీ కూడా నెలకు సరిపడా ఒకేసారి ఒక ప్యాకెట్ బ్యాగ్ విధంగా ఇక్కడ ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ఎవరైతే ఇదివరకు 30 రోజులు ఈ సెంటర్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి నుంచి కేవలం 2 సార్లు ఈ సెంటర్కు వచ్చి ఆ బ్యాగ్ని తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేయటం జరిగింది.